నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకున్నా, లేకపోతే క్రెడిట్ కార్డులు తీసుకొని ఇన్ టైంలో రీపేమెంట్ చేయకపోతే ఏ విధంగా బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడతారు. వీళ్ళు రికవరీ ఏజెంట్లను, ప్రైవేట్ వాళ్ళని, గూన్స్ని అపాయింట్ చేసుకుని మన మీద తోలుతారు. క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు లేకపోతే బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు చాలా మర్యాదగా క్రెడిట్ కార్డ్ తీసుకోండి, మా దగ్గర బ్యాంకు లోన్ తీసుకోండి, ఫైనాన్స్లోని ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందని అతి మర్యాదగా మనని ఇన్స్టిగేట్ చేసి, మనము క్రెడిట్ కార్డు తీసుకునేటట్టుగా చేసి, ఫైనాన్స్ అంటే అప్పు తీసుకునేటట్టుగా చేసి, అనివార్య కారణాల వల్ల ఇన్ టైంలో కొంత ఇబ్బంది పడి రీపే చేయకపోతే ఏ విధంగా మనని హెరాస్ చేస్తున్నారు, ఏ విధంగా మనని టార్చర్ చేస్తున్నారు. ఇలా ఈ విధంగా టార్చర్ చేయడం భావ్యమా? అసలు ప్రాసెస్ ఏంటి? ఒకవేళ ఇన్ టైంలో మనము రీపే చేయకపోతే బ్యాంక్ వాళ్ళకి ఆప్షన్ ఏంటి? వాళ్ళు కోర్టుకెళ్ళి రికవరీ సూట్ అయ్యాలి. అంతేగాని రౌడీల్ని ఏదో వీధి రౌడీల్లాగా ఎవరినో గూండాలని హైర్ చేసుకుని వాళ్ళేంటి కాని టైంలో ఫోన్ చేయడం, అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేయడము, మన ఇంట్లో లేకపోతే మన ఇంట్లో ఆడవాళ్ళని వచ్చేసి హెరాస్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా న్యాయమా? దీని మీదనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంటు 2006లో వచ్చింది. ఇది ఈ క్రిమినల్ ఇది క్రిమినల్ అప్పీలు 2008. ఎవరిదంటే ఐసిఐసిఐ బ్యాంక్ వర్సెస్ శాంతి దేవి శర్మ అండ్ అదర్స్. ఈ సుప్రీంకోర్టు క్లియర్గా తమ జడ్జిమెంట్లో చెప్పింది, ఏదైనా సరే బ్యాంక్ వాళ్ళు రికవరీ ఏజెంట్లని అపాయింట్ చేసుకుని హెరాస్ చేయకూడదు, వాళ్ళు లాని చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, సిటిజన్స్ని హెరాస్ చేయకూడదు, వాళ్ళు కూడా ఇండియాలో ఉండే చట్టాన్ని అనుసరించి వాళ్ళు రికవరీ చేయాలి. అసలు ఆర్బీఐ కూడా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది, ఎవరైనా సరే ఈఎంఐలు కట్టకపోతే, క్రెడిట్ కార్డులు ఇన్ టైంలోని రీపేమెంట్ చేయకపోతే, బ్యాంకులోని లోన్ తీసుకుని ఇన్ టైంలోని చెయ్యకపోతే, బ్యాంకు వాళ్ళు ప్రైవేట్ రికవరీ ఏజెంట్లని హైర్ చేసుకుని వాళ్ళతో రికవరీ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ముందు వాళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళ డిజిగ్నేషన్ చెప్పాలి, వాళ్ళు ఏ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారో చెప్పాలి, అతి మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని అడ్డమైన భాషలో బూతులు తిట్టుకుంటూ, హెరాస్ చేస్తూ, టార్చర్ చేస్తూ ఎంత మెంటల్ టెన్షన్ పెడుతున్నారు అంటే ఇంకా మనం చెప్పడానికి వీలు లేని భాషల్లో తిరుగుతూ ఉంటారు. ఏదో వాడు సొంత ఇంట్లోంచి జేబులోంచి ఇచ్చి మన మీద మోసం చేసినట్టు. అందుకని ఈ మధ్య కేరళ హైకోర్టు కూడా ఇదే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫాలో అయ్యి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒకటి వేస్తే ఈ విధంగానే వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇలా ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్లు కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి రికవరీ ఏజెంట్లు కానీ, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత ప్రైవేటు రికవరీ ఏజెంట్లు కానీ మీ మీద దౌర్జన్యం చేస్తే, మిమ్మల్ని హెరాస్ చేస్తే మీరు దగ్గరుండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, అదేవిధంగా ఆర్బీఐకి కంప్లైంట్ ఇవ్వచ్చు, అదేవిధంగా సివిల్ కేసు అయితే సివిల్ కోర్టులో ఇంజంక్షన్ అడగచ్చు, మిమ్మల్ని ఇంకా అమర్యాదగా మాట్లాడి సంఘంలో మిమ్మల్ని చిన్న చూపు చేసినట్టుగా చేసినట్టయితే వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయచ్చు. అన్నిటికీ ఒక పద్ధతులు ఉంటాయి. అంతేగాని మనం ఏదో డబ్బు తీసుకుని అనివార్య కారణాల వల్ల, కరోనా వైరస్ వల్లనో, లేకపోతే ఉద్యోగం ఇబ్బంది అయిన వల్లనో, లేకపోతే హెల్త్ గ్రౌండ్స్ వల్లనో ఇన్ టైంలో మనం రీపే చేయకపోతే వాళ్ళు ఇట్లా దౌర్జన్యం చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అనేక హైకోర్టు ఇట్లా ఈ విధంగా జడ్జిమెంట్లు ఇచ్చాయి. కాబట్టి మిత్రులారా, ఎవరైనా క్రెడిట్ కార్డు రికవరీ ఏజెంటు ప్రైవేట్ వాడు మీ మీద దౌర్జన్యం చేస్తే మీ దగ్గరుండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఆర్బీఐకి కంప్లైంట్ ఇవ్వండి, లేదా సివిల్ కేసు వేయండి. ఆర్ ఇది ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియాలో ఉండే చట్టాన్ని ఫాలో అవ్వాలి, కానీ చట్టంకి అతీతులు కాదు వాళ్ళు కూడా. వాళ్ళేమి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రికవరీ చేయాలి అంటే సూట్ వేయాలి, డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి, ఆర్ సివిల్ కోర్టుకి వెళ్ళాలి, చెక్ బౌన్స్ అయితే క్రిమినల్ కోర్టుకి వెళ్ళాలి. అంతేగాని
ప్రైవేటు గుండాల్ని హైర్ చేసి మనం లేని టైంలో అర్ధరాత్రో అపరాత్రో ఇట్లా నానా అబ్యూజింగ్ లాంగ్వేజ్తో మాట్లాడి దౌర్జన్యం చేయడానికి వీల్లేదని అన్ని కోట్లు ఇలా నొక్కి వెక్కానిస్తున్నాయి. కాబట్టి ఇకనైనా సరే వాళ్ళు కూడా చట్టం లోబడి రికవరీ సూట్ వేసుకోవాలి, ఆర్ చెక్ బౌన్స్ అయితే క్రిమినల్ కేసు వేయాలి. అంతేగాని వాళ్ళు ఇంటి మించి గుండాల్ని పంపించి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు భర్తలు ఇంట్లో ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటూ నానా బీభత్సం చేసి మిమ్మల్ని టార్చర్ చేస్తాను, డబ్బులు ఇవ్వకపోతే అది ఎత్తుకుపోతాను, మిమ్మల్ని ఇంట్లో చెల్లగొట్టేస్తాను అని నానా దుర్భాషలు ఆడడం ఎంతవరకు సబబు? కాబట్టి మీరేం అధైర్యపడకుండా అనివార్య కారణాల వల్ల ఎవరైనా క్రెడిట్ కార్డు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇట్లా దౌర్జన్యం చేస్తే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చట్టపరంగా మీకు కొన్ని హక్కులు ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకోండి. అంతేగాని మీరు టెన్షన్ పడిపోయి వాళ్ళని అవమానపరుస్తున్నారని మీరు ఇంకేదో చేసుకోకుండా ఆగచ్చాలి. ఇలాగే ఒక బ్యాంకు వాడు ఇట్లానే హైర్ చేస్తే ఒక రికవరీ ఏజెంట్ వచ్చి అవమానపరిచేయడానికి సూసైడ్ కూడా చేసుకున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించమని, అనివార్య కారణాల వల్ల ఎవరు కూడా కావాలని ఎగ్గొట్టరు. కోట్లు కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళనేమో ఏం లేకుండా దేశం విదేశాలు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నారు. ఏదో 150,000 అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోయినో హెల్త్ గ్రౌండ్స్లోనో కరోనా వల్లనో కరెక్ట్ టైంలో ఇన్ టైంలో కొంత డబ్బు బాకీ పడితే అది కట్టకపోతే ఈ ప్రైవేటు గుండాలని హైర్ చేసుకుని వీళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మర్యాదగా ప్రవర్తించి తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకు కట్టలేదో అని. ఇంకోటి, ఏ బ్యాంకు నుంచైనా ఏ బ్యాంకు నుంచి వచ్చావంటే ఆ రికవరీ ఏజెంట్ చెప్పడు, నేను ఎంత కట్టాలి అంటే అది చెప్పడు. పోనీ స్టేట్మెంట్ అకౌంట్ ఇవ్వయ్యా నాయన, ఎంతెంత కట్టాలి, ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలి, నేను ఎంత కట్టాను, ఇంకా ఎంత బాకీ ఉంది అని అడిగితే అది చెప్పడు. కేవలం వాడు దుర్భాషలు ఆడడానికే ఫోన్ చేస్తాడు. కాబట్టి మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి మర్యాదగా మాట్లాడితే మనం కూడా మర్యాద ఇవ్వగలుగుతాం. లేకపోతే మనకు ఆప్షన్ ఉంది, చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు చట్టం కల్పిస్తోంది. థ్యాంక్ యూ. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.